ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు 15,000 లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహీం పాషా ఏసీపీ అధికారులకు చిక్కాడు. సతీష్ అనే వ్యక్తి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 15,000 ఇస్తేనే అనుమతి లభిస్తుందంటూ ఫహీం పాషా తేల్చి చెప్పారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం సతీష్ నుంచి ఫహీం 15,000 తీసుకోగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఫహీం ఇంట్లో సోదాలు జరిపామని ఆనంద్ కుమార్ వెల్లడించారు. Please like, share and subscribe to BCN Telugu News.